काकिनाड जिला पिठापुरम नियोजकवर्गम यू कोत्तपल्ली मंडल में दिवंगत माजी मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी 73वीं जयंती वेडुकलु मुंदुगा आनाल सुदर्शन वैएसआर पार्टी कार्यालय में वैएस राजशेखर रेड्डी चित्रपटानिकि पूलमालनु वेसि केक् कट् चेसि पार्टी कार्यकर्तलकु पंचिपेट्टारु। अनंतरं राष्ट्र नायकुलु रावु चिन्नाराव तन निवासंलो केक् कट् चेसि राजशेखर रेड्डी जयंती वेडुकलु जरुपुकुन्नारु। ఒప్పాడ రింగ్ రోడ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను మండల పార్టీ నాయకులతో ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా ఎంపీపీ కార్య సుధా శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు। ओके ओके ముఖ్యంగా నాకు ఆయనకున్న అనుబంధం ఈ ప్రాంతాన్ని మంచి ఉపద్రవం నుంచి కాపాడిన నాయకుడిగా ముఖ్యంగా మనం నిలిచిన ప్రాంతాన్ని నాయకుడిగా ఆయనకి ఇప్పుడు మనం విశ్వాసంగా ఉండాలని చెప్పిన వారి జన్మదిన సందర్భంగా వారి కుమారుడు మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను పూర్తి చేయడం కోసం అదేవిధంగా నవరత్నాలన్నీ కార్యక్రమం ఆయన బ్రదర్లో సుమారు 4000 కిలోమీటర్ల దూరం బ్రదర్లో సంచరించి అందరికీ ఏ విధంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వృత్తుల వారికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నది సమీక్షించుకొని నవరత్నాలను ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు ఆ నవరత్నాలని అట్టడుగిన ప్రజల ప్రజలకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయవలసిన ఆవశ్యకత దాని మీద వారి ఆశయాన్ని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయం మాటల్లో చనిపోయారో ఆ ఆశయాన్ని పూర్తి చేయడం కోసం పనిచేస్తున్న వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారి పెట్టిన అమలు చేస్తున్న కార్యక్రమాలని మన ప్రాంతంలో అమలు చేస్తున్న మన శాసనసభ్యులు పెండం దరుబాబు గారిని మనం సపోర్ట్ చేసుకుంటూ వారిని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం మన కార్యకర్తలు అందరూ కూడా శ్రమిస్తారని చెప్పి ఈ రోజున ఈ మన నాయకుడు దివంగత నాయకుని యొక్క జన్మదినంలో మనం శపథం ఒకటి తీసుకోవాల్సిన కార్యక్రమం ఉంది। మళ్ళీ మనకి శాసనసభ్యులుగా పెండం దరుబాబు గారు, పార్లమెంట్ సభ్యులుగా వంగా గీతా విశ్వనాథ్ గారు, ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడం కోసం మనందరం కూడా శ్రమించవలసిన ఆవశ్యకత ఉందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్। స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మా ఉప్పాళ్ళలోనూ అదేవిధంగా కొత్తపల్లి లోకతిప్ప దొరగారింటి దగ్గర ఏర్పరిచిన కార్యక్రమాలు అందరికీ కార్యక్రమాలకి మా ఎంపీడీసీలు సర్పంచులు అదేవిధంగా పార్టీ అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినా ఆరోగ్యశ్రీ కానివ్వండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకు చేరువయ్యే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమంలో ప్రవేశపెట్టి ఈ రోజు కూడా చనిపోయిన ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ అదేవిధంగా ఆయన యొక్క పాట ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ తండ్రికి మంచి పేరు వచ్చే విధంగా తండ్రి ఒక అడుగేస్తే నేను రెండు అడుగులేస్తానని మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ పార్టీని మరింత చేరువగా ప్రజల వద్దకు తీసుకెళ్లారు। మరి రాబోయే రోజుల్లో 2024లో కూడా ఆయన అధికారంలోకి వస్తారు, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే వారిని కూడా రెండోసారి ఎమ్మెల్యేగా అవుతారని కూడా తెలియపరుచుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన
మా కార్యకర్తలకు అదేవిధంగా నాయకులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉంటాను. స్వర్గీయ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మా కొత్తపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ముఖ్యమంత్రిగా స్వర్గీయ మా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇవాళ కూడా ప్రజల్లో 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఇవాళ సజీవంగా ఉండి ప్రజలకు ఎంతో మేలు కలిగించే విధంగా ఉన్నాయి. ఇవాళ ప్రజలకు ఇంకా గుండెల్లో ఆయన చనిపోయిన 10 సంవత్సరాలు పైన అవుతున్నా సరే ఆయన పేరు ప్రతి మనసులోను ప్రతి ఇంటిలోనూ ఇంకా నానుడి ఆయన చేసిన సంక్షేమ పథకాలను చేసి తెలియజేసుకుంటూ వారి ప్రభుత్వ ఆత్మ శాంతి కలగాలని కోరుతున్నాను.